ఉన్నా బండి బండి అది చిలకట్లు అమ్ముకున్నాడు బండి, బొమ్మలు ఆటోడు బండి, ఆ గెడ్జి గడ్డలు అమ్ముకుంటా తిరుగుతుంటారు ఈ వల పొల చుట్టూ వాడు. బండి అప్పుడు పోయినా ఈ ఊరు నుంచి పోరాడు. రెండు దొరపదం దొరకలేదు, రెండు ఎద్దులం దొరకలేదా? వాళ్ళకి దొంగ నమ్మితే ఎద్దు దొరకదు, ఎద్దులు నమ్మితే దొంగ దొరకదు. బావలా ఉన్నారా వాడు? ఎవడ బాక్కోడంటే మీరెవరు అనుకో మా జీతి ఆడుతున్నారు బావా? అందరు బాగున్నారా బావా? అందరు బాగానే ఉన్నారండి. ఎక్కడ జరుగుతుంది బావ గారు? తీరుబాటు లేక రావడం లేదు. అరే నువ్వు ఆగమేంటే? ఆగమంటే ఆగదు. అక్కడే వచ్చా? అంత ధైర్యం నాకెక్కదు బావా. నేను మీ చెల్లెలకి ఇద్దరు కలిసే వచ్చామండి. మా చెల్లెలంటే నాకెంత ప్రేమ. అవునులే. ఎక్కడ నువ్వు చెల్లె? అది ఏం బావా, కాడి పొంగ పెడుకొని వస్తుంది. బండి దిగి వస్తుంది బావ. గాము దగ్గర నన్ను దిగిరా. బంగారు బొమ్మలో ఉంటుంది ఎంకమ్మా? బంగారు బొమ్మ ఇచ్చాము. కష్టాలు మంచి సరస్పతి అంటే లెక్క చేసింది ఇట్టే వీటితో కూడా వాళ్ళ చేళ్ళు మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళకి గడ్డి పోసుకుంటున్నాడు. డబ్బులు ఇవ్వ మళ్ళీ ఎన్ని తేడాలు ఉన్నాయి అనుకున్నా దాంతో చూసి కొల్లారంగం ఎవరు వరన్నారు మాట్లాడుతున్నారు? చుట్టాలనుకుంటా చుట్టాలంటే రంగమ్మకి ఎంత ప్రేమ. అవును వస్తే పోరని ఇప్పుడేనమ్మా? అందరు బాగున్నారన్నా? అందరు బాగానే ఉన్నారు. ఏమిటో మా ప్రాణానికి రావడం లేదు. ఎక్కడ తిరుగుతుందమ్మా? తీరకలేదు రావడం లేదు. కోసి కోసి పండుతున్నాయా? పండి చచ్చి నీనే ఎప్పుడు పండుతుంది వాళ్ళయ్యి? నేను ఒక్కడే వచ్చాను. వీడికి రాదు జనవందరు ఊళ్ళో రైతులంతా వారి బిడ్డ కౌశ్యం తీసుకొని వేస్తున్నాడు. బాకీ పాలు కాటాలి సరిగ్గా జనవందరికి నాకు కింతాల కాడికి అయింది మినువులు. వీడికి మూడున్నర కింతా కాడికి వచ్చింది మొత్తం మీద. ఆరు ఎకరాల మీద మూడున్నర కింతా అయింది. జనానికి నాలుగు కింతాలు అయింది ఎకరానికి. సరస్పతి తిడుతుంది నీకెందుకని. నేను విషయాలు కలిసి వచ్చామండి. రంగమ్మా ఏమిటమ్మా అది ఏం వస్తుంది? కాళ్ళు దొంగడుకున్నా కాళ్ళు Thank you.
ఊరుకమ్మ మూడేళ్ళు తాగబోసుకొని ఊరుకోలే ఊరుకోమంట ఊరుకోవద్దు ఏంటి తల్లో పేలమ్మ చేయి పెడితే ఆగసాగు కదిలీకూడదు కదిలిస్తే ఆగవు ఎన్ని కోట్లు కూడా వస్తుంది మా స్థానం మా కోటికి నాలుగు కోట్లకు వచ్చింది మూడు నెలల నీ ఊరు ఎన్ని పని లేదు మూడు నెలల దాకా అసలు ఈ చీరాల నుంచి పోయే పనే లేదు మా సుక్కోళ బజార్ లో హాయిగా నిలుపుకొని కొట్టాను అందుట్లో మా గోపి బాబు ఉన్నాడు అన్నం పెడతాడు సాయంత్రం ఏంటండి ఈ మాట ఏటమ్మా కుమార్ జన్మించాలి అమ్మాయో నీకు కూడా ఒక మాట ఏమిటో నీకు కూడా ఒక అమ్మాయి పుట్టింది అంట కానీ ఒక అమ్మాయి జన్మించింది ఏం పేరు పెట్టారో శ్రీలక్ష్మి తిరుపతమ్మని పేరు పెట్టినారు బ్రాహ్మణులు ఇంత చక్కగా ఉంది అమ్మాయి ఎట్లుండొచ్చును అమ్మాయి ఏదమ్మా ఎవరు బాబాయ్ కూతురు మన ఆడతల కూతురా అమ్మాయి శివపార్వతే నాకు పొద్దున అమ్మ వండించింది దగ్గర వండించింది మొత్తం శివపార్వతే మా అమ్మాయి నాకెందుకు తెలియదు అమ్మాయి చిన్నపిల్ల పిల్లని అమ్మవారి కథ తింటున్నారు నరసింహరావు కదా అవును సంతకాల భోజనాలు పెట్టింది కూడా శివపార్వతే ఆమె మా అమ్మాయి ఆమా ఆమె ఎందుకు నా తల్లి దుప్పటి తెచ్చుకొని పండుకున్నావు జగనందర సోడు దాకా బాడీ ఎక్కి కూర్చుంటేను మన కదా నరసింహారాయణ కదా మొదట్లో ఇలాగే ఉంటుంది కృష్ణ వ్యాధి నాగే పాట దగ్గర నుంచి బాగుంటుంది అప్పుడు ఇందాక ఇప్పుడు కొడుకుంది అయితే పండుకున్నాం ఇంకో దొప్పు తీయండి దొప్పుడు తెచ్చింటే హాయిగా పడుకోవడం తెల్లారి లేచిపోతుంది కొడుకు ఏ ఉద్యోగం అసలు ఏ కొడుకులే ఉద్యోగాలు ఒకటే ఉండేది ఆమె కాదు నాలుగు దుప్పట్లు ఉంటే తెచ్చుకోవడం చక్కని భోజనం చేస్తాం భోజనం ఏమో ఆడవసాం కొల్లారంగం గృహంలోకి వెళ్ళి భోజనం పెట్టింది దాన్ని ఉప్పు ఉప్పు వేసి మర్చిపోయింది చక్కని భోజనం తయారు చేస్తుంది కొల్లారంగమ్మ వాటి భోజనం మనం మేలు బావగారు చూశాడు ఇప్పుడే పోతున్నాడు బ్లాక్ పోయి బావగారు బ్లాక్ మానుకున్నాడంటే బాబు మానుకున్న ఇల్లు బాగుపడుతుంది మానుకుంటే వెనక్క పోవాల్సిన పని ఏంటి అందరికి కూర్చోవాలి హాయిగా అమ్మవారి కథ లేదా అయ్యా బావగారు మంచోడు నాకెందుకు తెలియదు అది పోతుంది పాపలు నాకు రాకొచ్చారు మీకు చక్కని భోజనం తయారు చేస్తారు భోజనం చేయాలి భోజనం తయారు చేస్తున్నాను బావగారు చూశాడు బావగారు బావగారు ఇద్దరు వచ్చారంటే ఏమిటి విశేషం విశేషం ఉందండి మీరే